కడప జిల్లాలో ఒక మైనారిటీ సంబంధించిన ఒక నిరుపేద కుటుంబంలో వాళ్ళు ఎర్రబల్లె గ్రామానికి సంబంధించిన భూమి విషయంలో సోషల్ మీడియాలో ఫేస్బుక్ వేదికగా స్వయంగా ముఖ్యమంత్రి గారిని మా భూమి అన్యాయం జరిగింది మాకు న్యాయం చేయండి అని వాళ్ళు సోషల్ మీడియాలో వేడుకుంటే దానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు తర్వాత పోలీస్ అధికారులు స్పందించి మేము న్యాయం చేస్తాము నీకు జరిగింది అన్యాయమే అని ఒప్పుకొని ఆ బాధితుల తరపున మాట్లాడడానికి వచ్చిన మైనారిటీ నాయకుల మీద దొంగగా కేసులు పెట్టించి వాళ్ళను జైల్లో పెట్టి వాళ్ళు ఈరోజు బెయిల్ పైన వచ్చినారు మరి హామీ ఇచ్చిన అధికారులు ఏం న్యాయం చేశారు పంచాయతీ చేసిన వైఎస్ఆర్ పార్టీ పెద్ద మనుషులు ఏం న్యాయం చేశారు ఈరోజు దిగజారిపోతున్న మానవ విలువలు మానవ సంబంధాలకు డబ్బే ప్రధానము అవినీతే మాకు ఇష్టము పేద ప్రజలైతేనేమి మా కడుపే నిండాలా నా కుటుంబం బాగుండాలా నేను బాగుంటే చాలనే ఉద్దేశంతో ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు నేను ఒక్కరి పేరు చెప్పడం లేదు మొత్తం కడప జిల్లాలో ఉండే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులందరికీ డబ్బే ప్రధానమైపోయింది ఇట్లా పేదవారి భూములు ఇది ఒకటి వెలుగు చూసిన సంఘటనే ఇట్లా ప్రొద్దుటూరు నియోజకవర్గంలో వెలుగు చూడని సంఘటనలు కొన్ని వందలు జరుగుతున్నాయి మానవతా దృక్పథం లేని వ్యక్తులు ఈరోజు లాస్ట్కు ఎంత బాధాకరమైన విషయం అంటే ఒక నిరుపేద ముస్లిం కుటుంబం ఏదైతే రాజశేఖర్ రెడ్డి గారు ముస్లింలకు రిజర్వేషన్ కల్పించినాడు రాజన్న రాజ్యం తెస్తానేను చెప్పే రాజశేఖర్ రెడ్డి గారి కుమారుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండే ఈ కడప జిల్లాలో ఈరోజు ఒక పేద మైనారిటీకి సంబంధించిన అతనికి న్యాయం జరగకపోతే బీసీలపైన దాడులు దళితులపైన దాడులు మాట్లాడితే కేసులు ఎవరైనా వాళ్ళ మతానికి సంబంధించిన పెద్ద మనిషి వీళ్ళ తరపున మాట్లాడానికి వస్తే ఆయన మీద కేసు అసలు రాజ్యాంగ వ్యవస్థల్లో పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఒక్కసారి ఆలోచన చేసుకోవాలి ప్రభుత్వాన్నిలో ఉండే పెద్దలు ఏది చెబితే అది చేయడం వల్లే ఈరోజు ఈ సంఘటనలు పునరావృతమవుతున్నాయి చాలా గ్రామాల్లో చూస్తున్నాం ఒకటే పార్టీకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఏం చెప్తే అది చేయాలా అని ఎప్పుడైతే పోలీస్ శాఖ వాళ్ళు చేస్తున్నారో దానివల్ల సంపుకోవడానికి పోతున్నాయి ఫ్యాక్షన్ మళ్ళా పునరావృతమవుతుంది దయచేసి జిల్లా ఎస్పీ గారు ఒక ఐపీఎస్ ఆఫీసరు ఆయన కూడా ఇట్లాంటి విషయాల్లో దృష్టి పెట్టి ఆయన బాధితులు అడిగితే ఏం చెప్తున్నారంటే మాకు స్వయంగా ఎస్పీ గారే వారం రోజుల్లో మీరు సెటిల్ చేస్తామని చెప్పిన ఒక ఎస్పీ గారు చెప్పిన సెటిల్మెంట్ ఒక ఎస్పీ గారు చెప్పిన మాట న్యాయం ఏవైపుందో ఆయన చెబితే ఆయన మాటను కూడా గౌరవించలేని వైఎస్ఆర్ పార్టీ నాయకులు ఉన్నారు మరి ఈరోజు ఎస్పీ గారు చెప్పినాక ఎస్పీ గారి మాట వినకుండా ఈరోజు ఆ కుటుంబం వాళ్ళు చెప్తున్నారు వీళ్ళు పోయేసి తర్వాత భూమి మళ్ళీ ఆ పక్కోళ్ళు పోయి చేస్తున్నారంట మరి దీనికంతా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల దౌర్జన్యం వాళ్ళు చేసే అరాచకత్వమే దీనికి కారణం దయచేసి పోలీస్ శాఖ వారు దీన్ని గట్టిగా తీసుకొని ఇప్పుడైనా దీనికి చర్యలు తీసుకొని ఆ పేద కుటుంబానికి న్యాయం చేయాలని కోరుతున్నాము ఆ కుటుంబానికి న్యాయం జరిగేంత వరకు పొద్దున్నే లోకేష్ బాబు గారు చంద్రబాబు నాయుడు గారు నాకు పర్సనల్గా ఫోన్ చేసినారు తెలుగుదేశం పార్టీ అండగా ఉంటామని చెప్పేసి భరోసా ఇచ్చినామన్నారు బాధితులకు పూర్తిగా భరోసా ఇచ్చినాం వాళ్ళకి ఎప్పుడు ఎటువంటి సాయం కావాలన్నా వాళ్ళకి మేము చేయగలిగిన సాయం ఏదున్నా కూడా ఇటు చట్ట ప్రకారం కానీ కోర్టుల్లో కానీ వాళ్ళ తరఫున రాజ్యాంగపరంగా ఎటువంటి ఇబ్బందులు కలగకుండా వాళ్ళ భూమిని వాళ్ళకు వచ్చేదానికి చేసే పోరాటంలో మేము తెలుగుదేశం పార్టీ అందరం విన్నట్టే ఉంటాము దయచేసి ముస్లిం సోదరులు కూడా ఆంధ్రప్రదేశ్లో ఉండే ముస్లిం సోదరులు కానీ ఇటు కడప జిల్లాలో ఉండే ముస్లిం సోదరులు కానీ ఒకసారి ఆలోచించండి ఈరోజు అతనికి జరిగింది నాకేం లేని మీరు ఊరుకుంటే రేపు ప్రతి ఒక్కరిలోకి ఇదే జరుగుతుంది నేను ఆ రోజు కూడా చెప్పిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అధికారం రేపు వచ్చినాక మున్సిపాలిటీల్లో కూడా వాళ్ళ ఆస్తులు జాతీయమవుతాయని చెప్పిన ఇప్పుడు అదే జరుగుతుంది తక్షణం ముఖ్యమంత్రి గారు స్పందించి ఎవరైతే దీనికి కారకులో అధికారులను ట్రాన్స్ఫర్ చేస్తేనో సస్పెండ్ చేస్తేనో ఈ సమస్యకు పరిష్కారం కాదు పంచాయతీ చేసిన పెద్ద మనిషి పైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి తెలుగుదేశం పార్టీ తరఫున మేము గట్టిగా డిమాండ్ చేస్తాం.